నమస్తే వెల్కమ్ టు సిటీ విజన్ న్యూస్ నేను జాన్సీ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 27న గణంగా టిఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు మాధవపూర్లోని ఆవిర్భవ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్ కేసీఆర్ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాల యాత్రలు చేస్తున్నాయన్న హరీష్ రావు అబద్ధాలతో అధికారంలోకి రావాలని బీజేపీ యత్నాలంటూ మండిపాటు కమ్మంలో కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్న జగ్గారెడ్డి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ ఫైర్ మానకొండూరు నియోజకవర్గంలో లలితాపూర్లో ఈటల పర్యటన ప్రమాదానికి గురైన యువకుణ్ణి ఎమ్మెల్యే పరామర్శ తెలంగాణలో నేడు రేపు ఉరుములు మెరుపులతో వర్షాలు పడే సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశం బుల్టన్ వీక్ డిటైల్స్ చూస్తే ఈ నెల 27న టిఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు మాధాపూర్లోని హెచ్ఐసిసిలో నిర్వహించనున్న ఆవిర్భవ సభ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు టిఆర్ఎస్ ఏర్పడి 21 ఏళ్లు పూర్తయినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు హెచ్ఐసిసిలో ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నామని తెలిపారు కేవలం ఆహ్వానం అందిన వారే సభకు రావాలని సూచించిన కేటీఆర్ పాసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు ఆవిర్భవ దినోత్సవానికి 3000 మంది హాజరవుతున్నారని స్పష్టం చేశారు రేపు మధ్యాహ్నం జీహెచ్ఎంసి నాయకులతో భేటీ అవుతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు వార్షికోత్సవం సందర్భంగా 21వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లకు సంబంధించి రేపు ఒక సమావేశాన్ని నగరానికి సంబంధించిన జీహెచ్ఎంసి ప్రాంతంలో జీహెచ్ఎంసి పరిధిలో ఎందుకంటే ఈ ఉత్సవం జరగబోతా ఉంది కాబట్టి దానికి సంబంధించిన శాసనసభ్యులతో గౌరవ మంత్రివర్యులతో శాసన మండలి సభ్యులతో పార్లమెంట్ సభ్యులతో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులతో రేపు మధ్యాహ్నం ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఆ సమావేశంలో ఏ కమిటీలు ఉండాలి ఏమేం చేయాలి అనేది కూడా ఏ రకంగా కార్యక్రమం ఉండాలి అనేది కూడా రేపు నిర్ణయం తీసుకుంటాం దాంతోపాటు ఈ వార్షికోత్సవానికి ఉండే ప్రాధాన్యత ఏమంటే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ప్లీనరీలో మరి రాజకీయ అంశాలు చర్చకు వస్తాయి రాజకీయ తీర్మానాలు ఉంటాయి ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ విధానాలు జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాల మీద కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీద కానీ అన్నింటి మీద టీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని ప్రస్ఫుటం చేసే విధంగా మా గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం దయచేసి నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కోరేది ఏమంటే ఎవరెవరికైతే ఆహ్వానాలు వస్తాయో ఎవరెవరైతే ఎందుకంటే ఇది పార్టీ జనరల్ బాడీ సమావేశం కాబట్టి వారు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న పాదయాత్రపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు కేసీఆర్ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు యాత్రలు చేస్తున్నాయంటూ ఆరోపించారు కేసీఆర్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి రాగానే 1000 రూపాయలకు పెంచారని హరీష్ రావు అన్నారు రెండోసారి అధికారంలోకి రాగానే 2000కు పింఛన్ పెంచారని మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు త్వరలో 10 లక్షల మందికి కొత్తగా పింఛన్ ఇవ్వబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు వీటితో పాటు రాష్ట్రంలో 50 మహిళా గురుకుల కళాశాలలు ఏర్పాటు చేస్తామని గుర్తు చేశారు వీటితో పాటు రాష్ట్రంలో 50 మహిళా గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు పెంచామని అన్నారు ఎప్పుడో 10 ఏళ్ల కింద అభయస్థం కింద పైసలు కట్టినాము ఎందుకు కట్టినాము అభయస్థం కడితే నెలకు 500 పింఛన్ వస్తుందని కట్టినాము ఆ కాలంలో మన పింఛన్ 200 ఉండే 200 ఉన్ననాడు అభయస్థం కట్టుకుంటే 500 వస్తాయి కదా జర ఎక్కువ డబ్బులు వస్తాయని మనందరం కూడా అందులో సభ్యులుగా చేరినాం ఆంధ్ర పోయింది మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది మన తెలంగాణ ఏర్పడ్డాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 200 పెన్షన్ 1000 రూపాయలు చేసిండు రెండవసారి గెలిచినాక 2000 అయింది ఈ నెల నెల పైసలు కట్టుడెందుకు 500 పెన్షన్ ఎందుకు ఏది కట్టకుండానే మన ముఖ్యమంత్రి గారు నెలకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తుండగా మళ్ళా అభయస్థంకు మనం పైసలు కట్టుడు అవసరమా
అది ఆలోచించిన మన ముఖ్యమంత్రి గారు పాపమ్మ పేద మహిళలు కట్టిన డబ్బు మిత్తితో సహా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వండి 2000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వమని చెప్పి అలా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అందుకే ఈ రోజు మనం అభయస్థంలో కట్టిన డబ్బులు మిత్తితో సహా ఈ రాష్ట్రంలోని మహిళలకు 545 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు మీ చేతుల మీదుగా ప్రారంభమైతా ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళా అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు భారత్ లో కేవలం తెలంగాణలో 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు స్త్రీ నిధి కింద రుణం తీసుకున్న మహిళ చనిపోతే మాఫీ చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు స్త్రీ నిధిని ఆసరాగా చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని తెలిపారు చనిపోయిన మహిళ చెల్లించిన సొమ్ము ఆ కుటుంబానికి తిరిగి ఇస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వాలు ఏం చేశాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మహిళల కోసం ఏ రూపంగా గుర్తింపు వచ్చింది అనేది మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి నేను ఎందుకు అంటున్నా అంటే 200 పెన్షన్ ఇచ్చినప్పుడు కొంతమంది కోడళ్ళు అత్తాను కూడా విలువపెట్టారు 2000 వచ్చిన తర్వాత అత్త బాగున్నవా మనవల్ మనవరాలు వచ్చి పలకరించే పరిస్థితి వచ్చింది అది కేసీఆర్ దయవల్ల కాదా అని గట్టిగా చప్పట్లు కొట్టి కేసీఆర్ గారిని అభినందించాలి నేను ఒకటే మిమ్మల్ని అందరిని కూడా కోరేది ఒకటే 2000 ఏ రాష్ట్రమనే లేదు గుజరాత్ లో ప్రధానమంత్రి గారు పరిపాలించే రాష్ట్రంలో కూడా 500 కాంగ్రెస్ పరిపాలించే దగ్గర 300 మొన్ననే కేసీఆర్ గారు హరీష్ రావు గారు మీ ముగ్గురం కూసోని 3 ఏళ్ల బట్టి మనం పెన్షన్లు ఇయ్యలేదు కరోనా చేయబట్టి ఇప్పుడు కరోనా చేయబట్టి ఇబ్బంది పడ్డాం అది వేరే రాష్ట్రాలైతే కరోనా వంకతోటి పెన్షన్లు తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు కొత్తపేటలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో డ్రగ్స్ అవగాహన సదస్సును నిర్వహించారు ఇటీవల ఒక వ్యక్తి మాదక ద్రవ్యాలు తీసుకుని చనిపోయిన సంఘటన బాధాకరమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు డ్రగ్స్ విక్రయిస్తున్నా వాడుతున్న వారు ఎంతటి వారైనా సెలబ్రిటీలైనా రాజకీయ అధికారులైనా పిల్లలైనా ఎవరిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు అలాగే దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు ఇలాంటి అవగాహన సదస్సులు స్వచ్ఛంద సంస్థలు సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు ఎవరైనా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండే విధంగా చూడాలని అన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలన మరి దాని మీద అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న యువత కానివ్వండి మాదక ద్రవ్యాల వాడకం అనేది ఎక్కువైపోయింది మొన్ననే ఈ మధ్యన మాదక ద్రవ్యాలు తీసుకుని ఒక యువకుడు చనిపోయిన సంగతి కూడా తెలిసిన విషయమే ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా ఎటువంటి అనుమానాలు లేకుండా స్పష్టమైన ఆదేశాలు అధికార యంత్రాంగానికి ఇచ్చింది ఏంటంటే ఎవరిని ఉపేక్షించకండి మాదక ద్రవ్యాల్లో ఇన్వాల్వ్ ఉన్నా కానీ అది సేవించినా కానీ ఎంతటి సెలబ్రిటీ కొడుకులైనా సరే రాజకీయ నాయకుల కొడుకులైనా సరే పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ పిల్లలైనా సరే కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండు దీని మీద ఉక్కుపాదంతో అనిచేసే కార్యక్రమం కూడా ఆల్రెడీ మొదలైంది కాబట్టి సంఘంలో ఇలాంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ మాదక ద్రవ్యాల మీద అవగాహన కల్పిస్తే యువత దానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది తద్వారా ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాము మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన గుప్తా గారికి మరి వారి అందరి స్నేహితులకు అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాము ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 23వ రోజు ఖమ్మంలోని బయ్యారంకు చేరుకుంది ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం నేత బట్టి విక్రమార్క ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన సందర్భంగా ఆ గ్రామంలోని చారిత్రాత్మకమైన చర్చిలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఖమ్మంలో కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు గత 3 ఏళ్లుగా మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలపై అనేక కేసులు పీడియాక్లు పెట్టి వేధిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు పువ్వాడ అజయ్పై డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జగ్గారెడ్డి ఆరోపించారు ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన
నిన్న బీజేపీ కార్యకర్త ఆత్మహత్య పువ్వాడ అజయ్ మినిస్టర్ కారణమని వామూలం మీడియాకి ఇచ్చిండు. అసలు ఈ పంచాయతీ ఖమ్మం జిల్లాలో గత 2018 ఎన్నికల తర్వాత ఎప్పుడైతే పువ్వాడ అజయ్ మినిస్టర్ అయ్యాడో ఆ రోజు నుంచి పంచాయతీ స్టార్ట్ అయింది. ఇది బీజేపీ కార్యకర్తది నిన్న మొన్న 10 రోజుల నుంచో నెల రోజుల నుంచే అంత. పాపం అతను ఆత్మహత్య అది ఓ యువకుడు అట్లా ఆత్మహత్య చేసుకునే దారికి పోలీసులు తీసుకోవడం ఇంతకంటే దుర్మార్గమైనది ఇంకోటి లేదు. ఆ యువకుడు బీజేపీ కార్యకర్త ఎంత ఎమోషనల్ చేసుకున్నాడు. గతంలో 3 ఏళ్ల కిందట కూడా భట్టి గారు అనేక సందర్భాల్లో నేను శ్రీధర్ బాబు భట్టి గారు మేమందరం కూడా సిఎల్పిలో కూర్చున్నప్పుడు ఈ ముస్తాఫా ఉపేందర్ అండ్ నరేందర్ ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు పోటీ చేసి గెలిచిన వ్యక్తి ముస్తాఫా కానీ లేకపోతే ఇంకా చాలామంది నాయకులను కూడా ఈ ఎలక్షన్ల టైంలోనే అందరిని హారాస్మెంట్ పోలీసులతో హారాస్మెంట్ చేయించడము. మానకొండ నియోజకవర్గంలోని లలితాపూర్ లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. కార్యకర్తలతో పాటు ఆయన మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ప్రమాదానికి గురైన యువకుణ్ణి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. మానకొండూరు నియోజకవర్గంలోని లలితాపూర్ గ్రామంలో పోలవేని వంశీ ఇటీవల ద్విచక్ర వాహనంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ సందర్భంగా వంశీ ఆరోగ్యం గురించి ఈటల అడిగి తెలుసుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో ఈటల మాట్లాడారు. మన బంధువులని మన ఆడబిడ్డలను పిలుచుకొని ఈ ఉత్సవాన్ని పండుగ జరుపుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మా తమ్ముడు కొండ నేను గతంలో ఇక్కడ ఉంటుంది. ఆనాడు లలితాపూర్ చాలా మంచి గ్రామం. ఈ పండుగ సందర్భంగా వచ్చే కాలంలో ఈ కరోనా కష్టాలు తీరి మంచి వర్షాలు పడి రాగి పంటలతో కొత్తగా బతికే భాగ్యం కలిగించాలని చెప్పి పేదలు ప్రార్థిస్తూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. కొత్తపేటలో యాంకర్ సుమ సందడి చేశారు. కాంచీపురం హరిప్రియ సిల్క్స్ వస్త్ర షోరూమ్ను సుమ ప్రారంభించారు. నాణ్యతతో కూడిన తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వివిధ రకాల చీరలు షోరూంలో అందుబాటులో ఉన్నాయని సుమ అన్నారు. నాణ్యతతో కూడిన చీరలను కస్టమర్లకు అందించాలని మరింత అభివృద్ధి చెందాలని ఆమె తెలిపారు. అదేవిధంగా జయమ్మ పంచాయతీ మూవీ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చిందని May 6న రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు థియేటర్కి వెళ్లి చూడాలని సుమ కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఓన్లీ కాంచీపురం సారీస్ అని కాకుండా దాన్ని ఇంకొక దానితో మర్జ్ చేసి సెపరేట్ డిజైన్స్ని డిఫరెంట్గా తీసుకొని రావడం జరిగింది. అండ్ హై క్వాలిటీలో ఉండేటువంటి ఆ అమౌంట్కు కాకుండా దాన్నే మళ్ళీ ఈ బడ్జెట్లో వచ్చేలాగా అదే క్వాలిటీని తీసుకొని రావడం అనేది ఒక యునీక్ థింగ్ అనిపించింది శ్రీనివాస్ గారు నాకు. నేను ఇప్పటివరకు చూసిన సారీస్ అన్నీ గద్వాల్ చూశాను, కాంచీపురం చూశాను, చందేరి చూశాను, టసర్ చూశాను, అన్నీ బాగున్నాయి. ఆల్ ద సారీస్ ఆర్ వెరీ వెరీ గుడ్. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, రేంజ్ ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. హార్టి కంగ్రాచులేషన్స్ అండి మీకు, అలాగే సుజాత గారికి, మీ ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక్కడ దిల్షుక్ నగర్ ఏరియాలో ఇది ఒక పేరుగా నిలబడిపోవాలి. కాంచీపురం హరిప్రియ సిల్క్స్ అంటే ఇంకా అది ఒక మార్క్ బ్రాండ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ లో ఈస్టర్ పండగ 50వ రోజు ఉపవాస ప్రార్థనలు ముగిశాయి. ఈ వేడుకల్లో శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత గణేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో మొండా డివిజన్ అంబేద్కర్ నగర్లోని చర్చిలో ఈ రోజుకి 50వ రోజు ఉపవాస ప్రార్థనలు ముగిశాయి. పాస్టర్ జోనా మరియు సిస్టర్ జెమీమా క్రైస్తవ సోదరి సోదరులతో కలిసి గణేష్ ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈస్టర్ పండుగ యొక్క విశిష్టతను ప్రజలకు వివరిస్తూ ఆ కరుణామయుడు యేసు ప్రభుడు మాదిరిగానే మనమందరితో ప్రేమ కరుణ దయా శాంతి నిలవుండాలని ఆ దయామయుడు యేసు ప్రభువును కోరుకుంటున్నట్లు గణేష్ తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. సెలవు దినం కావడంతో భక్తులతో అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్వామివారి దర్శనానికి ఆలస్యమవుతోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దర్శనానికి ఇక్కడ వస్తే వెహికల్స్ పెట్టడానికి ఎక్కడో చెప్పట్లేదు, ఎక్కడ వెహికల్స్ పెట్టాలేదో తెలియదు, బస్సులు కూడా ఆపట్లేదు, చాలా ప్రాబ్లం అయింది. బస్సులు ఎక్కడ బస్సులు స్టాప్ కూడా చేయట్లేదు.
అందుతో పైకి వచ్చిన తర్వాత వాటర్ ఫెసిలిటీస్ లేవు, బ్యాగ్స్ అని ఫోన్లు అని చాలా ఇబ్బంది పెడుతున్నారు, లాస్ట్గా మాట్లాడుతున్నారు. ఇంకోటి క్యూ లైన్లో కొంచెం పిల్లల్ని వేసుకుని తిరగాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది, చాలా లాంగ్ 45 నిమిషాలు పెట్టి తిప్పుతున్నారు. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము 40 మినిట్స్ 1 అవర్ అంటున్నారు, మరి అది ఎప్పుడైతే ఏందో తెలియదు. లైన్స్లో అలానే ఉంటుంది, కొంచెం రోజులు పిల్లలకి ఇబ్బందిగా ఉంది చేసుకోవడానికి. కింద వచ్చినప్పుడు ముఖ ద్వారం దగ్గర కింద వచ్చేసి పాదరక్షలు అడ్డం అడ్డ ఎక్కడంటే అక్కడే పడేశారు. ఒక దేవస్థానంలో మంచి ఈ పుణ్యస్థానంలో మంచిగా ఉండాలి అని క్రమశిక్షణగా ఉండాలి. అలాగే కింద నీటి వ్యవస్థ లేదు, మళ్ళీ మరుగుదొడ్లు కూడా కొంచెం ఇబ్బందికరంగానే అనిపించినాయి కింద. తర్వాత వచ్చేసి లోపల ఎంట్రీ అయినాక సెక్యూరిటీని అడిగాం, తర్వాత వాళ్ళు లోపల ఉన్నాయని చెప్పారు, అక్కడ వాడుకోవడం జరిగింది. దాంతోపాటు నీటి సదుపాయం కూడా కొంచెం అస్తవ్యస్తంగానే కనబడింది. అదే తాగునీటి కూడా తాగునీటి సమస్య కూడా ఉన్నట్టుంది ఇక్కడ. అది మరోసారి సీఎం కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతానగర్ లో రైతు గోసా ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లా రాజేశ్వరరెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, వరి ధాన్యం కొంటున్నాం కదా ఎవరూ మాట్లాడకూడదు అంటున్నాడట, టీఆర్ఎస్ ని ఏమైనా అంటే వరి కంకులతో కొట్టామని చెప్పాడట అంటూ మండిపడ్డారు. ఇక తప్పులు చేస్తున్న కేసీఆర్ ని దేంతో కొట్టారని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాట వల్ల 17 లక్షల ఎకరాలలో వరి వేయలేదు కదా, మరి ఆ 17 లక్షల రైతులు 17 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు నష్టపోయారు కదా, మరి కేసీఆర్ గారు ఆ నష్టాన్ని కలగజేశాడు కదా, మరి కేసీఆర్ గారిని ఏ చీపురుతో కొట్టాలి అని అడుగుతున్నాం. రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కేసీఆర్ ని ఏ చీపురుతో కొట్టాలి, పోడు పట్టాలు ఇస్తానన్న కేసీఆర్ ని ఏ చీపురుతో కొట్టాలి, అసలు రైతులు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క నాడైనా పరామర్శించని కేసీఆర్ ని చెప్పులేసి ఏ చీపురుతో కొట్టాలి అని అడుగుతున్నాం. మీకు ఏ మాత్రం ఇంగితం ఉన్నా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ అరాచకాలు చేస్తున్నారో, ఈరోజు ఒక తల్లి ఒక కొడుకు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ వచ్చే నెల May 6న వరంగల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు సంఘర్షణ సభ పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించనుంది. ఇక మరుసటి రోజు May 7న రాహుల్ గాంధీ హైదరాబాద్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2023 అసెంబ్లీ 2024 లోక్సభ ఎన్నికలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలు గతంతో పోలిస్తే మెరుగయ్యాయన్న నివేదికల నేపథ్యంలో రాహుల్ పర్యటనకు వస్తుండడం గమనార్హం. బియ్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాలను ప్రజలకు తెలియజెప్పడమే రాహుల్ బహిరంగ సభ ఉద్దేశమని పార్టీ వర్గాలు అంటున్నాయి. రైతులను అడ్డుకోవడంలో పాలక పపక్షం తీరును ఎండగట్టడంతో పాటు వారికి అండగా కాంగ్రెస్ ఉందని చెప్పడమే సభ లక్ష్యంగా పేర్కొన్నారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కానుంది. గ్రూపులుగా విడిపోయి కొట్లాడుతున్న పార్టీని ఐక్యంగా మార్చడం కూడా రాహుల్ పర్యటన లక్ష్యాల్లో ఒకటిగా తెలుస్తోంది. తెలంగాణలో నేడు రేపు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పింది. ఈ రోజు ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోందని వివరించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 27న ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు, మాధవ్పూర్ లోని ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్. కేసీఆర్ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాల యాత్రలు చేస్తున్నాయన్న హరీష్ రావు, అబద్ధాలతో అధికారంలోకి రావాలని బీజేపీ యత్నాలంటూ మండిపాటు. ఖమ్మంలో కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్న జగ్గారెడ్డి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ ఫైర్.
మానకొండూరు నియోజకవర్గంలో లలితాపూర్లో ఈటల పర్యటన. ప్రమాదానికి గురైన యువకుణ్ణి ఎమ్మెల్యే పరామర్శ. తెలంగాణలో నేడు రేపు ఉరుములు మెరుపులతో వర్షాలు. వర్షాలు పడే సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ విజన్ న్యూస్.